అందరిలో పంచిపెడుతూ అంతటా నేనే ఉండాలి అని చెప్పని ఎందెందు వెతికి చూసిన అందందే ఈ స్త్రీలు ఉండాలి అన్నట్లుగా ప్రతి రంగంలోని స్త్రీలను పుట్టించింది. ప్రతి రంగంలోనూ కూడా వాళ్ళు ముందడుగు వేస్తూనే వస్తున్నారు. ఏమి ఆనాటి సామాజిక సమస్యల పరిస్థితుల దృష్ట్యా కానీ ఎన్ని సంఘ వ్యతిరేక శక్తులు వచ్చినా అవాంతరాలు వచ్చినా అన్నింటినీ ఎంతో చాకచక్యంగా ఎదుర్కొంటూ ముందంగా వేస్తూనే ఉన్నారు ఈనాటి మహిళా వాళ్ళు. ప్రత్యేకంగా ఈ రోజు మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఏ రోజు మహిళలు కాదండి, ప్రతిరోజు మహిళలే. తాను నిద్రలేస్తూ సూర్యుని నిద్రపడుతున్నామే, తన కుటుంబ సభ్యులందరినీ నిద్రలేపుతున్నామే. అటువంటి ఆమెకు ప్రత్యేకంగా ఒక రోజుని కేటాయించి గుర్తించాలని చెప్పని ప్రపంచ మహిళా దినోత్సవంగా గుర్తించినటువంటి ఆ ప్రభుత్వం వారికి కూడా ఈ సందర్భంగా మన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. స్త్రీ అమ్మ, అమ్మదనంలోనే ఉందండి మాధుర్యం. అన్నిటా తానే ఉంటుంది. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా 9 మాసాలు తన గర్భంలో బిడ్డను మోసి రక్తమాంసాలు పంచి ఇచ్చి ఆ బిడ్డని సమాజంలోకి తీసుకొస్తుంది. ఆ తీసుకొచ్చినటువంటి బిడ్డకి ఎటువంటి కష్ట నష్టాలు ఎదురైనా ఆ బిడ్డను ఒక ఉన్నత స్థితికి చేరుకోవాలి, చేర్చాలి అని చెప్పని అహరహం పాటుపడుతూ ఉంటుంది. ఆమె మహిళ కాదా? వైద్య రంగంలో ఉన్నటువంటి ఈమె నిరంతరం తమ దగ్గరకు వచ్చేటువంటి రోగులకి శిక్ష వైద్యం చేస్తున్నారు. ఈమె తల్లి కదా. మహిళా సంస్థ బాలబాలికలకందరికీ కూడా నిరంతరం ఆమె ఆశ్రయం కల్పిస్తూ సేవలు అందిస్తున్నారు. ఆమె తల్లి కదా. అలాగే అనాథ సేవాలయాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈమె తల్లి కదా. ఎందరంతరం ఉన్నారు ప్రతి ఒక్కరూ. కీరలారి ఝాన్సీ లక్ష్మీబాయి, విశ్వమాత మదర్ టెరీసా, చదువుల తల్లి ఉన్నవ లక్ష్మీబాయి అమ్మ, సేవా తత్పరత కలిగినటువంటి మల్లాది సుబ్బమ్మ, వీళ్ళందరూ మన మహిళా మండలి కారా. వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఎంతెంతో ఎంతెంతో సేవలు చేశారు, మనకు మార్గదర్శకం అయ్యారు. వాళ్ళు చూపించినటువంటి ఆశీస్సుల ఫలితమే మనం ఈనాడు ఇన్ని రంగాల్లో ఇంత విధంగా ముందంజ వెళ్ళిస్తున్నామంటే అది సేఫ్టీ కాదు కదండి. అందుకనే చెప్తున్నాం, ఇచ్చారు అవకాశాలు ఉన్నాయి, వాటిని మనం ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుని మనం 10 మందికి సహకారం అందించగలగాలి. మన వలన ఎంతమందికి సహకారం లభిస్తుందంటే మన వలన ఒక్కరికి హాని జరగకూడదండి. 10 మందికి హాని జరగకపోయినా అసలు లేదు, కానీ హాని అనేటువంటిది జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి స్త్రీ పైన ఉందండి. ఇది ఏంటంటే స్లోగన్, వృద్ధులను ఆదరిద్దాం, అక్కడే చేర్చుకుందాం, అండగా నిలుద్దాం, వృద్ధులకు చేయూతనిద్దాం. ఇదే ఒక అంశం మీద నేను సుమారు 10 సంవత్సరాల పై నుండి వృద్ధాశ్రమాన్ని నడిపిస్తున్నాను. ఎవరు ఎక్కడ అనాథలు ఉంటే వాళ్ళే నాకు వారి కోసం నేను డెడికేటెడ్గా పనిచేస్తున్నాను. మీ ప్రాంతాల్లో ఎవరు అనాథలున్నా మా దగ్గర తీసుకుని రండి, మేము ఫ్రీ సర్వీస్ చేస్తున్నాము. మరి వాళ్ళని ఆఖరి రోజుల్లో వాళ్ళ జీవితం ఎంతో సంతోషంగా ఉండేలాగా నేను ప్రత్యేకమైన శ్రమ తీసుకొని వాళ్ళ తల్లిలా ఆదరిస్తున్నాను. మరి ఇటువంటి కృపానుగ్రహం భగవంతుడు ఇచ్చారు, భగవంతుని కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే మహిళా దినోత్సవం దగ్గరికి వచ్చేటప్పటికి మరి ఇదివరటి కన్నా మన గతించిన రోజుల కన్నా ఇప్పటి విషయాల్లో రోజు రోజుకి మహిళలకు యొక్క సౌకర్యాలు కానీ వారి యొక్క జీవన విధానాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ ఒక్కసారిగా వచ్చినాయి కాదండి, క్రమంగా మేము చదువుకునేటప్పటికన్నా ఇప్పుడు చదువుల్లో మరి విద్యార్థులకి ఎన్నో సౌకర్యాలు ప్రభుత్వాలన్నీ కల్పిస్తున్నాయి. మరి ఆ సౌకర్యాలన్నీ ఉపయోగించుకొని విద్యార్థులను ముఖ్యంగా అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళాలి. మేము చదువుకున్నప్పుడు ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉండేవి మా పైన, మరి అవన్నీ ఛేదించుకొని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎంతోమంది సంఘ సంస్కర్తలు ఎన్నో ఉద్యమాల ఫలితమే నేడు మనందరం జరుపుకుంటున్న ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని మనందరం కూడా గుర్తుపెట్టి. నేను ఈరోజు ప్రస్తావిద్దామనుకున్న విషయం ఏంటి అంటే చదువు అనేది ఎంత ముఖ్యం అనేది ఇప్పుడున్న పిల్లలకి చాలా తక్కువ తెలుస్తుందండి. ఒప్పుకుంటాను, నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా నాకు పెద్ద తెలియదు స్కూల్కి వెళ్ళడం చదువుకోవడం. ఒక 10 చుట్టూరు ఒక 7th ర్యాంకో 6th ర్యాంకో 11th ర్యాంకో ఏదో ఒకటి వచ్చేది. ఎప్పుడు కూడా నాకు ఫస్ట్ ర్యాంక్ రాలేదండి. ఈ సందర్భంగా చెప్తున్నాను, నేను ఎక్కడ చెప్పలేదు, నేనేం ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ని కూడా కాదు. మొదట్లో ఏమిటంటే చదువుకోవడం, స్కూల్కి వెళ్ళడం, అంతవరకే. కానీ తర్వాత ఏమిటి అనేది ఒకళ్ళు మనల్ని గైడ్ చేస్తేనే మనకు తెలుస్తుంది. ఇక్కడున్న పిల్లలు చదువుకోవట్లేదు లేదా ఉండట్లేదు హాస్టల్లో నేను అనట్లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో 10th వరకు బాగానే ఉంటుందండి. ప్రతి ఊర్లో కూడా 10th వరకు బాగానే చదువుకున్నారు, పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు, అక్కడ ఉండే పిల్లలతో చక్కగా చదువుకుంటున్నారు, 10th పాస్ అవుతున్నారు. ఆ తర్వాత ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది అనుకున్నాం అమ్మా, 10 మందిలో 5 ఆడపిల్లలు ఎటు వెళ్ళిపోతున్నారని నాకు అసలు తెలియట్లేదు. నేను ఇది గమనించిందే చెప్తున్నాను, మా పిహెచ్సికి వస్తున్నారు ఏమా, నేను ప్రతి ఒక్కరిని కూడా ఏదైనా ఇబ్బంది వస్తే ఏం చేస్తారండి, ఏం చదువుతున్నామమ్మా ఇది అడుగుతాను. ఏమి చదవట్లేదు మేడం గారు, ఇంట్లో ఉంటున్నారండి అని కొంతమంది చెప్తున్నారు. అదేంటమ్మా అంటుంటే నాకు చదవాలని లేదని కొంతమంది, మా ఇంట్లో చదివించట్లేదని కొంతమంది. 10th అయిపోయిన తర్వాత ఇంటర్కి డిగ్రీకి ఎంత దూరమైన అబ్బాయిల్ని పంపిస్తున్నారు, అమ్మాయిల్ని పంపట్లేదు. ఎందుకమ్మా? మొదట మనం ధైర్యంగా ఉండాలి, మనం చదువుతామని ఇంట్లో చెప్పాలి. వెదర్ ఇట్స్ ఎనీ ర్యాంక్, ఫస్ట్ అవ్వనివ్వండి, 10th అవ్వనివ్వండి, 20వ పొజిషన్ అవ్వనివ్వండి, ఏ పొజిషన్ అయితే ఏంటమ్మా, 20వ పొజిషన్ అయితే స్కూల్ నుంచి బయటకు పంపించేస్తారా? పంపించారా ఎవరినైనా?
22వ ర్యాంక్ వచ్చిందని నన్ను బయటికి పంపించినారండి అని చెప్పేసి నేను ఇంకా చదవను అని చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అలా ఏనాడు ఉండదు. లైఫ్లో చదువు అనేది ఎప్పుడూ ఆపకూడదు. తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడగండి, మీకు తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళని అడిగి నెక్స్ట్ ఏం చదవాలండి, ఏ కాలేజ్లో జాయిన్ అయితే బాగుంటుంది, డిగ్రీ ఎక్కడ చేయాలి, తర్వాత లేకపోతే ఇంజనీరింగ్ ఎక్కడ చేయాలి, ఎంబీబీఎస్ ఎక్కడ చేయాలి అడిగి తెలుసుకోండి. అంతే తప్ప చదువు అనేది ఆపదు. 1990లు ఆ టైంలో ఆడపిల్లని చదివించాలి చదివించాలి చదివించాలి. ఇప్పుడు అదే అంటున్నారు. నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఎన్నో హెల్త్ ప్రోగ్రామ్స్ ఉన్నాయమ్మా మా పరిధిలో చాలా. అందులో వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ నేను. అదేంటి ఇప్పటికీ నా ఈ ప్రోగ్రామ్ అనుకున్న ప్రోగ్రామ్ ఏంటంటే బేటీ బచావో బేటీ పడావో. 2024లో ఉన్నామమ్మా మనం, 2024. ఇంకా కూడా బేటీ బచావోనే బేటీ పడావోనే. సరే పడావో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. బచావో ఏంటమ్మా? బచావో అంటే ఏంటి? రక్షించండి. చెప్పండి, రక్షించడం అంటే ఏంటమ్మా? అలా నడుస్తూ నడుస్తూ కింద పడిపోయి దెబ్బ తగిలితే వెంటనే లేపి కొంచెం ఆయింట్మెంట్ రాసి హాస్పిటల్ తీసుకోవడం అంతేనా? అంతే కదా బచావో అంటే. తప్పాలంటే అంతే కదమ్మా, మనం పడిపోయిన వెంటనే ఎవరైనా నలుగురు లేపితే బచావో అంతేనా? మరి ఏంటి కాపాడడం అంటే? ఏంటి కావాల్సినవి ఇవ్వడం అంటే? కాపాడమా? కావాల్సినవి కొంచెం చేస్తే కాపాడేసినట్ట. సరే చాలు, అందరూ రెండు బుక్కులు ఒక చాక్లెట్ పంపిస్తాను, నేను బేటీ బచావో చేసినట్టేనా? కడుపులో ఉన్న దగ్గర నుంచి పెద్ద అయ్యే వరకు కూడా, ఈవెన్ పెళ్ళయ్యా కూడా అమ్మా. నేను పెళ్ళి అనేది ఎప్పుడు కూడా ఒక పాయింట్, అక్కడితో సరిపోతుందని ఎప్పుడు నేను ఎప్పుడు నమ్మను. మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా బేటీ బచావో అంటున్నారు. మనల్ని ఒకరు కాపాడాలమ్మా, కాపాడాలా? మనల్ని మనం కాపాడుకోగలం కదా, మనకి మనం చెప్పుకోగలం కదా. అది ఎవరు చెప్పాలి? మనమే చెప్పాలి. మేము చదువుకుంటాం, మేము తింటాం, మేము ముందుకు వెళ్తాం. ఆ పక్క ఊళ్ళో కాలేజీలో జాయిన్ చేయండి, నేను జాగ్రత్తగా వెళ్ళొస్తాను. ఎటువంటి ఇబ్బందులు పెట్టను, ఎటువంటి ఇబ్బందులు తీసుకురాను. ఇది ఎవరు చెప్తారమ్మా? మన మమ్మీ వాళ్ళు చెప్తారా? మనమే చెప్పి ధైర్యంగా కదిలితేనే రేపు అన్న రోజు ఈ బేటీ బచావో బేటీ పడావో మనం వినం.